మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలి ప్రస్తుతం మీరు నేను అనుకుంటున్నది ఒక జ్ఞాపకాల భాండాగారం ఇప్పుడు మీ శరీరం ఇలా ఉండటానికి కారణం దానికిన్న జన్యుపరమైన జ్ఞాపకాలే మీకు మీ అమ్మగారి ముక్కు మీ నాన్నగారి రంగు రావటం మీ బామ్మ తాతయ్యల పోలికలు రావటం ఇవన్నిటికీ కారణం మీ శరీరం అనేది ఒక సంక్లిష్ట జ్ఞాపకాల కలయిక కావటమే మీ శరీరంలో ఎన్నో పాత జ్ఞాపకాలుంటాయి మీరు మనస్సు అంటున్నారే అదైతే వంద శాతం జ్ఞాపకాలే ఎన్ని రకాలుగా చూసినా మీరు ఒక జ్ఞాపకాల పుట్ట అనేది వాస్తవం ఆ జ్ఞాపకాలు మీలో అనేక విధాలుగా చేరతాయి మీ పంచేంద్రియాలతో మీరు జ్ఞాపకాలు పోగు చేస్తారు మీరు చూసేది వినేది పీల్చేది రుచి చూసేది తాకేది అన్నీ అంతే మీకు జ్ఞాపకాలు ఇచ్చే ఈ పంచేంద్రియాలు అన్నిటిలోకి మీరు చూసేది తాకేది ఎంతో గాఢమైన జ్ఞాపకాల్ని మిగులుస్తాయి ముఖ్యంగా మీరు ముట్టుకునేది మీకు బలమైన కలిగిస్తుంది భాగస్వామి అంటే మీరు ముట్టుకుని ఉంటారు కాబట్టి ఒక స్థాయిలో జ్ఞాపకాలు కలుగుతాయి ఆ తర్వాత విడాకులు అంటే ఒక విధంగా ఆ జ్ఞాపకాలను మీ నుండి విడదీసే ప్రయత్నం చేయటమే అంత సులభంగా జరగదు కారణాలనేకం కానీ అదే సమయంలో మీరు విడాకులు తీసుకుంటున్నారంటే మీరు ఎలాగో అలా ఆ జ్ఞాపకాల నుంచి వేరుపడాలనుకుంటారు ఆ జ్ఞాపకాలను చెరిపేయలేరు కానీ అప్పటి వరకు మీ భాగస్వామిగా మీ జీవితంలో భాగంగా ఉన్న ఒక వ్యక్తిని మీరు ఉన్నట్టుండి అక్కర్లేని బరువుగా దించేసుకోవాలనే బరువుగా భావిస్తారు అందుకే దాన్ని పక్కన పెట్టాలనుకుంటారు కానీ మీకు తెలియదేమిటంటే మీరు కావాలని మోసింది కాది మీకు నిర్బంధంగా అది కాబట్టి అదిగా వచ్చి మిమ్మల్ని చేరిన దాన్ని విడదీయాలంటే నొప్పి కలుగుతుంది మీ అమ్మగారిని మీ నుండి తీసేయగలరేమో చూడండి మీ వ్యవస్థ నుంచి కూడా ప్రయత్నించండి అది అసాధ్యమని తెలుస్తుంది అలాగే మీ భాగస్వామి గురించిన జ్ఞాపకాలు మీ వ్యవస్థ పోగు చేసుకున్నాక మీరు ఊరికే దాని గురించి అలా విడిపడలేరు మీరు అలా చేస్తే మానసికంగా మీరందుకు దృఢంగా ఉన్నా కూడా మీ వ్యవస్థ అంతా ఏదో తెలియని ఓ బాధకి లోనవ్వటం మీకు అనుభవం అయి తీరుతుంది భావోద్వేగపరంగా మానసికంగా మీరు సమతుల్యంతో ఉన్నా కూడా మీ వ్యవస్థకి తప్పదు ముఖ్యంగా మీరు మీ భాగస్వామి నుంచి విడాకుల వల్ల లేక మరణం ద్వారా వేరుపడ్డప్పుడు వారు అక్కడ లేనప్పుడు అది భరించటానికి మీ వ్యవస్థ ఎంతో కష్టపడుతుంది ముఖ్యంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు మీ భాగస్వామి యొక్క జ్ఞాపకాలు మీ శరీరంలో ప్రతికణాన్ని కలిచివేస్తాయి మీ సాంగత్యం కనుక ఎక్కువ కాలంగా ఉండి ఉంటే అది కేవలం ఒక భావోద్వేగ మానసిక ప్రక్రియ కాదు శారీరక ప్రక్రియ కూడా కాబట్టి విడాకులనేది లాంటిది ఒక రకంగా మీలో భాగమైన దాన్ని మీరే చంపాలనే నిర్ణయం తీసుకున్నట్టే ఈ కారణం చేతనే ఈ అవగాహన చేతనే ప్రకృతి యొక్క ఈ లక్షణాన్ని అర్థం చేసుకున్నందువల్లనే పెద్దవాళ్లు మనకి మరణం మిమ్మల్ని వేరు చేసేదాకా మీరు ఒక్కటి అని చెప్పేవారు ఎందుకంటే దానికి శారీరక జ్ఞాపకాలుంటాయి పైగా మనసుకున్న శరీరానికి ఉండదు మనసు తిప్పుకోగలదు కాని శరీరం గబుక్కున తిప్పుకోలేదు మీరు ఎన్ని జ్ఞాపకాలు పోగు చేసుకుంటారో అంత గజిబిజి కలుగుతుంది దానికి కాబట్టి శరీరం ఒక రకమైన జ్ఞాపకాలనే భరించగలదు కారణాలు ఏవైనా మీరు విడాకుల నిర్ణయం తీసుకున్నారు కారణాలు నేను మాట్లాడడం అనవసరం మీరు దాన్ని మానుకోగలిగితే చాలా మంచిది కాని ఏదో కారణం వల్ల అది జరిగి తీరాలంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సిందేమిటంటే మీలో భాగమైన దాన్ని ఉద్దేశపూర్వకంగా మీరే చంపాలన్న నిర్ణయం తీసుకున్నట్టే ఎందుకంటే నేను అని మీరు అనుకుంటున్నది కేవలం ఒక జ్ఞాపకాల పుట్ట మరి దీన్ని హుందాగా ఎలా నిర్వహించగలగాలి చాలామంది ఏమనుకుంటారంటే విడాకుల బాధ పోవాలంటే వెంటనే అలాంటిదే ఇంకో సంబంధంలోకి దూకి సేద తీరాలి అనుకుంటారు అలా కాదు దీనివల్ల మీరు మీ వ్యవస్థని ఇంకాస్త ఎక్కువ దుఃఖానికి కష్టానికి గురిచేస్తున్నారు మీ శరీరానికి తగినంత సమయం ఇవ్వటం చాలా ముఖ్యం జ్ఞాపకాలను సమన్వయం చేసుకునేందుకు ఆ జ్ఞాపకాలను కాస్త దూరంగా ఉంచటానికి తగిన సమయం అవసరం లేకపోతే మీరు హాయిగా సంతోషంగా ఉండటం అనేది మీ జీవితంలో ఒక అసాధ్యమైన విషయంగా మారిపోతుంది కాబట్టి ఈ ప్రక్రియని హుందాగా నిర్వహించటం చాలా ముఖ్యం మీ జీవితంలో మిగిలిన ప్రక్రియలు నిర్వహిస్తున్నట్టుగా ఇప్పుడు తమ భావోద్వేగాల్ని శరీరాల్ని వాంఛల్ని ఇంటిని పంచుకున్న ఇద్దరు వ్యక్తులను విడదీయటం అంటే అండ్ కలిసిపోయిన ఇద్దరు వ్యక్తుల జ్ఞాపకాలను విడదీయటం అంటే వారిలో భాగాన్ని చీల్చటమే మీరు ఇక ఆ వ్యక్తిని ఏమాత్రం భరించలేని స్థితికి వచ్చినా సరే అప్పుడు బాధ కలుగుతుంది ఎందుకంటే మీరు ఒక జ్ఞాపకాన్ని మీరు అనే దాని నుంచి వేరు చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఒక జ్ఞాపకాల పుట్ట కాబట్టి ఒక వ్యక్తి అవసరమైన ఆధ్యాత్మిక సాధన చేస్తే మీరు అనబడే ఈ శక్తులను అంతర్గత సాధన చేస్తే మీరు మీ భాగస్వామికే విడాకులు ఇస్తున్నారు అంతేగాని మీకు మీరు విడాకులు ఇచ్చుకోనక్కర్లేదు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీకు మీరు ఎప్పుడో విడాకులు ఇచ్చుకున్నారు స్వయంగా మీకు మీరే విడాకులు ఇచ్చుకున్నారు మీ అస్తిత్వం పెరగడానికి ఒక బంధం వల్ల లేదా ఒక భాగస్వామ్యం వల్ల లేదా మీరు అలా చేసుకుంటే ఒక బంధనం వల్ల మీలో ఒక నిండుదనాన్ని అనుభవించడానికి చాలా వరకు భాగస్వామ్యాలు తమకు తాము అసంపూర్ణలుగా అనిపించటం వల్ల ఏర్పడతాయి కానీ జీవం అలాంటిది కాదు ఇది తనంతట తానుగా ఒక సంపూర్ణ జీవ ప్రక్రియ దానికి బయట నుంచి ఏ సహాయమూ అవసరం లేదు మీరు ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చారు కాబట్టి లోపల తరచి చూడటానికి ఇదే సరియైన సమయం ఈ జీవితం ఎంత నిండైనదో తెలుసుకోవటానికి ఇదే సమయం ఇది ఒక నిండైన ఉనికి అని మీరు కనుగొనటానికి ఇదే సరి సమయం అది అలా ఉండటానికి దీనికి ఏ ఇతర సహకారం అవసరం లేదని తెలుసుకోవాలి సామాజికంగా మన జీవితాన్ని నిర్వహించుకోవటానికి మనకి ఇతరుల సహాయ సహకారాలు అవసరం కానీ ప్రాథమికంగా మనని మనం నిర్వహించుకోవటానికి ఈ సమన్వయం సాధించటానికి ఈ ఉనికిని అనుభవించటానికి దీని విస్తృతిని గ్రహించటానికి మనకున్న ఈ వ్యవస్థ చాలు ఒకరిపై ఒకరు ఆధారపడటం అనేది కేవలం సామాజిక అవసరాల కోసమే మన అంతర్గత ఉనికి తనకి తాను నిండైనది మీరు మీ భాగస్వామికి విడాకులు ఇస్తున్నారు ఈ బాధ చాలు మీకు మీరు విడాకులిచ్చుకుని మరింత కుంగిపోకండి